Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందాక మాట్లాడారు. వారి కాన్వాయ్ మీద వాటర్ బాటిల్స్, కోడిగుడ్లు, చెప్పులు ఇవన్నీ వేసి కూడా నిరసన తెలియజేశారు. సరే, ఇది మంచి పద్ధత కాదా అనే అంశాన్ని పక్కన పెడతాం. ఇది మంచి పద్ధతి అని మేము అనుకోవడం లేదు. ఒక నాయకుడు ఒక ప్రాంతం వెళుతున్నప్పుడు వారి మీద ఇలాంటి దాడులు చేయటాన్ని మేమేమి సమర్థించడం లేదు. అయితే ఎందుకు ఉత్తరాంధ్ర ప్రజానీకం అంతగా రియాక్ట్ అయ్యారు? ఎందుకు మా ప్రాంతంలో మీరు తిరగడానికి వీల్లేదని అన్నారు? చంద్రబాబు నాయుడు గారు ప్రజా చైతన్య యాత్ర పేరు మీద వెళ్ళి ఏమి చెప్పాలని అనుకుంటున్నారు అనే అంశాలను ఇక్కడ మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఉన్నది. దీని నేపథ్యం ఒకసారి చూసినట్లయితే, అమరావతిలోనే రాజధాని ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం పరిశీలన చేసి మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాజధానిని మూడు పార్ట్లుగా విభజించి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నాన్ని నిర్ణయించింది. అది విశాఖపట్న ప్రజానీకానికి చాలా సంతోషకరమైనటువంటి వార్త. అమరావతిలో ఉన్నటువంటి రైతులకు, భూమినిచ్చిన రైతులకు అది సంతోష వార్త కాకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అమరావతిలోనే రాజధాని ఉండాలి, మూడు ప్రాంతాలకు డివైడ్ కాకూడదు అని. అది వారి స్లోగన్. మేము మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, మూడు ప్రాంతాల్లోనూ అధికార వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో మేము దీన్ని మూడుగా విభజించి పరిపాలన సాగించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర వెళ్ళి ప్రజల్ని ఏ విధంగా చైతన్యపరచాలనుకుంటున్నారు? ఉత్తరాంధ్రకు అభివృద్ధి వద్దనే, ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్ రాజధాని వద్దనే చెప్తున్నారు ఆయన. అమరావతి జిందాబాద్, వర్తిల్లాలి అమరావతి అనేటువంటి ఉద్దేశంతో ఎందుకయ్యా మీరు అమరావతి మీద అంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు? దానికి ప్రధానమైన కారణం అంతకుముందు అనేక సందర్భాల్లో చెప్పాం, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి భూములు, చంద్రబాబు నాయుడు గారి తాబేదారులకు ఉన్న భూములు, చంద్రబాబు నాయుడు గారి వర్గానికి ఉన్నటువంటి భూములు, వాటి ధరలు పెంచుకొని వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి ఒక దుర్బుద్ధితో మాత్రమే అమరావతిని డెవలప్ చేయాలని మీరు అనుకుంటున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మీరు అనుకోవటం లేదు. మాకు అలాంటి దుర్బుద్ధి లేదు. కాబట్టి మూడు భాగాలుగా విభజిస్తున్నటువంటి క్రమంలో నేను ఉత్తరాంధ్రలో అభివృద్ధి చేయను, ఉత్తరాంధ్రలో రాజధాని అవసరం లేదు, ఎగ్జిక్యూటివ్ రాజధాని అవసరం లేదు అని చెప్పడానికి మీరు వెళుతున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారండి? ఉత్తరాంధ్రలో మేళతాళాలు పెట్టి రిసీవ్ చేసుకుంటారా? పెద్ద పెద్ద స్లోగన్స్ ఇస్తారా? మీకు హారతులు బట్టి ఆహ్వానిస్తారా? మీ ఇల్లు కూల్చడానికి నేను వస్తున్నాను అని ఇంట్లో ప్రవేశిస్తుంటే బయటికి గెంటుతారు ఎవరైనా? అదేమంటే అది అక్కడ వైసీపీ కార్యకర్తలు చేశారు. నేను మనవి చేస్తున్నా, వైసీపీ కార్యకర్తలు కూడా ఉంటే ఉండవచ్చును, తప్ప వైసీపీ కార్యకర్తలకు మాత్రమే సంబంధించినటువంటి అంశం కాదు ఇది. ఉత్తరాంధ్ర వెనుకబడినటువంటి ప్రాంతంగా భావించి అక్కడ జేఏసీకి సంబంధించినటువంటి అనేక ప్రజా సంఘాలు, అక్కడ ఉన్నటువంటి అనేక మంది దీన్ని కోరుకుంటున్నారు. ఉత్తరాంధ్ర డెవలప్ కావాలని విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఈ ప్రభుత్వం నిర్ణయించింది, జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు, ఇది మంచి ఫలితాలను ఉత్తరాంధ్రకి ఇవ్వబోతుందనేటువంటి భావనతో అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఉత్తరాంధ్రకి మేలు జరుగుతుందని భావిస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు ఉత్తరాంధ్రాన్ని నాశనం చేస్తాను అని వెళుతున్నప్పుడు నువ్వు ఉత్తరాంధ్ర ద్రోహివి కదా? ఉత్తరాంధ్ర ద్రోహిని ఎలా రిసీవ్ చేసుకుంటారు? అక్కడ రిసీవ్ చేసుకునే ప్రశ్న ఉద్భవించదు కదా? ఇవాళ అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పారు, తెలుగుదేశం వాళ్ళ పేర్లు నాకు అవసరం లేదు, 5,000 మంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారయ్యా? ఉత్తరాంధ్ర నుంచి రాలేదంట, పులివెందు నుంచి వచ్చారంట. మాట్లాడితే పులివెందుర, అసలు బుద్ధి జ్ఞానం ఉందా మీకు? అప్పుడు కాపు ఉద్యమంలో రైలు తగలెట్టే పులివెందు నుంచి వచ్చారు. ఏది జరిగినా పులివెందు నుంచి వచ్చారు, పులివెందు నుంచి వచ్చారు అని చెప్పుకోవడం తప్ప ఒక్కడు కూడా పులివెందు నుంచి రాలేదని మనవి చేస్తున్నా. ఇంకా గుంటూరు నుంచి వెళ్ళారు కొంతమంది నాయకులు. ఎందుకయ్యా మీరు గుంటూరు నుంచి వెళ్ళారు? మా నాయకులు ఎవరైనా వెళ్ళారా? అందరూ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రజానీకం మా ఉత్తరాంధ్రాన్ని నాశనం చేయడానికి వస్తున్నటువంటి ద్రోహి చంద్రబాబు నాయుడు అని భావించి వారందరూ నిరసన గళాన్ని విప్పితే ఇది వైసీపీకి తెలుగుదేశానికి మధ్య ఉన్నటువంటి పోరాటంగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వైసీపీకి తెలుగుదేశానికి ఉన్నటువంటి పోరాటం కాదు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాబు గారి కుళ్ళు బుద్ధికి మధ్యన ఉన్నటువంటి పోరాటం. అందువల్లనే తిప్పంపించారు.
నువ్వు వస్తే మేము ఊరుకో అన్నారు. తిప్పి పంపించినటువంటి సందర్భం ఉన్నది. ఎలా ఉందంటే, అమరావతి రాజధానిగా ఉన్నటువంటి రాజ్యానికి రాజుగారు ఉత్తరాంధ్ర రాజ్యం మీద దాడి చేయడానికి వెళ్ళారనేటువంటి ఫీలింగ్ ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజానీకంలో కలిగింది. ఇది వాస్తవమైనటువంటి అంశం. అదేమంటే, ఇది ప్రజాస్వామ్యం కాదు, వైఎస్ఆర్ పార్టీ రౌడీయిస్టులు చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, ఇది అప్రజాస్వామ్యమైనటువంటి విధానం అని వాళ్ళు చెప్పారు. బాగానే ఉంది, కొన్ని మీడియాలు కూడా ఇది అప్రజాస్వామ్యం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం, వైఎస్ఆర్ రౌడీని పంపింది, పులివెందుని చెల్లింది, ఈ రౌడీయిజం ఏమిటి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా బిహేవ్ చేశారు? నేను ఒకటి సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. 2017లో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళారు క్యాండిల్ ర్యాలీ గురించి. దానికి మీ అందరికీ తెలుసు దాని నేపథ్యం. ప్రత్యేక హోదా కావాలనేటువంటి డిమాండ్తో క్యాండిల్ ర్యాలీ చేయాలి, బీచ్లో క్యాండిల్ ర్యాలీ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి మన ఎయిర్పోర్ట్ దిగితే ఆ రోజున సాయిరెడ్డి గారు ఉన్నారు, సుబ్బారెడ్డి గారు ఉన్నారు, నేను కూడా వారితో పాటు వెళ్ళాను. వెళితే ఏం చేశారండి మీరు? మీరు అసలు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానిచ్చారా? ఎయిర్పోర్ట్ రన్వే మీదకి పోలీసులు వచ్చేసారు, సివిల్ పోలీసులు. ఎక్కడా లేదు, ఇంతవరకు ఎక్కడా జరగలేదు ఈ దేశంలో. సివిల్ పోలీసులు, విశాఖపట్నం పోలీసులు వచ్చారు. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రజలు వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు. అప్పుడు ఎవరు వ్యతిరేకులు రాలేదే? వస్తే రన్వే మీదే మమ్మల్ని కూర్చోబెట్టి, మేము రన్వే మీద ధర్నా చేసినా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా మమ్మల్ని ఎత్తి అవతల బారేసినటువంటి సంఘటనలు ఏమయ్యాయి? ఇది ధర్మమేనా? ఇవాళ ఇది అప్రజాస్వామ్యంలా కనిపిస్తుంది. నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. ఆ రోజున అలా చేశారు కాబట్టి ఇవాళ ఇలా చేయటం కరెక్ట్ అని నేను అనడం. ఇవాళ ప్రజలు వచ్చారు, ఆ రోజు ప్రజలు ఎవరూ రాలేదు. మమ్మల్ని ఆపమని ప్రజలు ఎవరూ రాలేదు. మీ ప్రభుత్వమే పోలీసుల్ని పంపించి మమ్మల్ని వెనక్కి పంపించినటువంటి ఘటన చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారా? అధికారంలో ఉన్నప్పుడేమో ఆ విధంగాను, అధికారంలో లేనప్పుడేమో ఈ విధంగాను మీరు మాట్లాడడం సమంజసమే. అంతేకాదు, శాసనసభ్యురాలు రోజా గారిని మహిళా పార్లమెంటుకి ఆహ్వానించారు, మీరే ఆహ్వానం పంపించారు. ఆమె వస్తే ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎంత గందరగోళం చేశారండి. ఆమెను ఎక్కడికి తీసుకుపోయారు? 24 hours, 12 hours ఎక్కడికి తీసుకుపోయారో అర్థం కాకుండా తిప్పి 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 ఒక మహిళను కూడా చూడుకోకుండా తీసుకెళ్లి హైదరాబాద్లోనే ఎక్కడ వదిలిపెట్టారు. అది ప్రజాస్వామ్యమా? అది రౌడీయిజం కాదా? ఆ రోజున ఎవరైనా పౌరులు అడ్డం పడ్డారా? ఎవరు అడ్డం పడలేదే. మరి ఆ రోజున ప్రజాస్వామ్యం, ఆ రోజున లేని ప్రజాస్వామ్యం, ఇవాళ ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది? మరొక్కసారి చెప్తున్నా, అప్పుడు ఆ విధంగా చేశారు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా చేయమని మేము అనలేదు. పోలీసులు మీకు పర్మిషన్ ఇచ్చారు, మీరు వెళ్ళమన్నారు, విజయనగరం కూడా వెళ్ళమన్నారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజానీకం అందరూ తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తున్నది, వస్తుంది కాబట్టి ఏంటి ఆప్షన్స్? పోలీస్ వారికి ఏమున్నాయి ఆప్షన్స్? ఇవాళ డీజీపీ గారు ఏదో ఇష్టం ఉందని మాట్లాడారు. ఏమున్నాయి పోలీస్కి ఆప్షన్స్? ఒకటి, వచ్చినటువంటి వేల సంఖ్యలో వచ్చినటువంటి ప్రజానీకాన్ని బయటకు పంపించి చంద్రబాబు నాయుడు గారిని ఎలవ చేయాలి, లేదా చంద్రబాబు నాయుడు గారిని అయ్యా మీరు వెళ్ళిపోండి వెనక్కి అని చెప్పి పంపించాలి. విచ్ వన్ ఇస్ ది బెటర్ టు పోలీస్? లాండ్ ఆర్డర్ కాపాడవలసింది ఎవరు? 5,000 మందో 10,000 మంది వస్తే వారందరి మీద బాష్పవాయు వేసి లాఠీలు జులిపించి చంద్రబాబు నాయుడు గారిని పంపించాలా ఉత్తరాంధ్రకి, లేక చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తిరిగి రావాలా? కాస్త చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానం ఉంటే ఇంత గందరగోళమైన పరిస్థితులు వస్తున్నప్పుడు నేను తిరిగి వెళ్తాను అని చెప్పి వెళ్ళవలసినటువంటి పెద్ద మనిషి. నా కాగితం రాసిచ్చి వెళ్తా, రాసిచ్చారు కాగితం. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తున్నది, అక్కడ ప్రజలు వచ్చారు, ఉత్తరాంధ్ర దగ్గర ప్రజలు నిన్ను స్వాగతం చేయటానికి వచ్చిన ప్రజానీకం కన్నా కూడా 10 రెట్ల మంది ప్రజానీకం, నువ్వు గోబ్యాక్ అని చెప్పేటటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఆ సిట్యుయేషన్ని ట్యాకిల్ చేయడానికి ఏ పోలీసు యంత్రాంగమైనా నువ్వు బయటకు వెళ్ళిపోవాలి, నువ్వు తిరిగి వెళ్ళిపోతేనే ఇక్కడ సక్రమమైన పద్ధతుల్లో ఉంటుందని చెప్పడం ధర్మమైనటువంటి అంశం. అలా కాకోకుండా నేను ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే నేను ఏదైనా చేస్తానని మొండికేసి ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యన, తెలుగుదేశం మధ్యన ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించారు. మీరు చూశారో లేదో, చూసే ఉంటారు అందరూ. ప్రజా చైతన్య యాత్ర కుప్పంలో జరుగుతుంటే వీరి
ప్రజా చైతన్య యాత్రకు వచ్చినటువంటి ఒక పెద్ద మనిషే మైక్లో ఏం చెప్పాడు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు నా భూమిని ఆన్లైన్లో ఎక్కించుకోవడానికి 100,000 రూపాయలు నేను లంచం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెబితే చంద్రబాబు నాయుడు గారు సిగ్గు ఎగ్గు లేదు. మీ ప్రభుత్వంలో మీ నాయకత్వంలో ఇంత అన్యాయం అక్రమాలు జరిగాయని మీ ప్రజా చైతన్య యాత్రకు వచ్చినటువంటి పౌరులే చెబుతుంటే ఇంక నీకు సిగ్గు ఎందుకు లేదంటున్నా. ఇవాళ వెళ్ళి ఉత్తరాంధ్ర వెళ్ళి ఉత్తరాంధ్రకి ఎగ్జిక్యూటివ్ రాయదాని అవసరం లేదని చెప్తారా? చెప్పేటటువంటి ధైర్యం మీకుందా? చెబితే ప్రజలు ఊరుకుంటారా? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదా? దీన్ని కనీసమైన జ్ఞానంగా మీరు భావించవలసినటువంటి అవసరం లేదా? అది లేకోకుండా ఇది అప్రజాస్వామికం, జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఇదంతా చేస్తున్నారు అని మాట్లాడడం సరైనటువంటి విధానం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట మాట్లాడారు. సరే, చంద్రబాబు నాయుడు గారు కాకోకుండా పక్కన చాలామంది వాయిద్యాలు వాయిస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడినా అభ్యంతరం లేదు, కానీ ఏదో ఇష్టం వచ్చినట్టుగా పులివెందుల నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు, ఇదంతా అప్రజాస్వామికం. నేను ఒకటి మనవి చేస్తున్నా, విశాఖపట్నం అనేది చాలా శాంతి స్వభావం కలిగినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో పౌరులు కానీ ప్రజలు కానీ శాంతి సౌఖ్యాలు కోరుకుంటున్నటువంటి అంశం. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అక్కడ పెడితే పులివెందులు వస్తారు, అక్కడ వాళ్ళు వస్తారు, ఇక్కడ వాళ్ళు వస్తారు అనేటువంటి మాటలు మాట్లాడి వారిని కలుషితం చేయాలనేటువంటి దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తున్నారు. ఇది కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు దయచేసి ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయొద్దని మనం చేస్తున్నాం. ధర్మంగా న్యాయంగా మీరు ప్రజా చైతన్య యాత్రలు తిరగండి, తప్పలేదు. ఒక ప్రాంతాన్ని రెచ్చగొట్టే విధంగానో, ఒక ప్రాంతాన్ని కించపరిచే విధంగానో, ఒక ప్రాంతానికి నష్టం చేసే విధంగానో చేసేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ప్రజలు వ్యతిరేకిస్తారు, ప్రజలు మిమ్మల్ని నిలయేస్తారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుని, ఇవాళ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అద్భుతంగా ఉందనేది మాత్రం ఏ విధమైన సందేహం లేదు. ఇవాళ పోలీసులు తప్పుగా వ్యవహరిస్తే మీకు చాలా ఇబ్బంది జరిగేది, మిమ్మల్ని తిరిగి వెనక్కి పంపించాలనేటువంటి నిర్ణయం పోలీసు వారు తీసుకోవడం అనేది సమంజసమైనటువంటి నిర్ణయంగానే నేను భావిస్తున్నాను. ఇది సరైనటువంటి విధానం. అదేమంటే డీజీపీ గారి మీద ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం, ఎవరు డీజీపీ, మిమ్మల్ని తీసుకొచ్చావా, మీ దగ్గర పనిచేసిన డీజీపీ కదా, విజయవాడలో కమిషనర్గా పనిచేశాడు కదా, మీ దగ్గర ఉన్నప్పుడే కాల్ మనీ ఉన్నప్పుడు, ఆ రోజు మంచివాడైనప్పుడు డీజీపీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర పనిచేస్తే ఆయన మంచివాడు కాకుండా పోతాడా? ఏమి నాకు అర్థం కాలేదు. చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే ఏ వ్యక్తి అయినా సరే, అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మరొకరు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా సరే వారి మీద యాక్షన్ తీసుకోవడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని అపాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసినా అది సాధ్యం కాదనే విషయాన్ని దయచేసి చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.